జర్నలిస్టులకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్ రెడ్డి మడకశిర మండలంలో ఉన్న జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న దృశ్యం. శ్రీ వై నారాయణ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించి వైరస్ వ్యాప్తి నియంత్రణలో జర్నలిస్టులు అంకితభావంతో పనిచేస్తూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని మారుతినగర్లో రవిశేఖర్ రెడ్డి స్వగృహంలో శనివారం సాయంత్రం మడకశిర మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న మడకశిర మండలంలో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు శ్రీ వై నారాయణ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరపున వైబి హల్లి లక్ష్మీ నరసమ్మ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్ రెడ్డి విశ్వనాథ్ రెడ్డి లోకేష్ రెడ్డి తహసీల్దార్ ఆనందబాబు చేతుల మీదుగా ఒక్కొక్క జర్నలిస్టులకు సన్నబియ్యం 10 కేజీలు బెల్లం కేజీ ఉలవలు కేజీ శనగబ్యాలు కేజీ శనగపప్పు కేజీ గోధుమ పిండి 2 కేజీలు కందిపప్పు శనగలు కేజీ 8 రకాలతో పాటు శానిటైజర్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎంఆర్ఓ గారు కూడా రావడం మాకు ఎంతో సంతోషం కలిగించింది. అందుకే ఎంఆర్ఓ గారు కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు జరుపుకుంటూ మేము పిలిచిన వెంటనే మీరందరూ కూడా రావడం మీకు కూడా ధన్యవాదాలు.